ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం మెడ చుట్టూ నలుపు అలాగే నుదుటిపైన నలుపు కొంతమందికి చంకల్లో గజ్జల్లో అలాంటి భాగాల్లో బాగా నలుపుగా చర్మం అయిపోతూ ఉంటుంది ఆ భాగం కూడా కొంచెం రఫ్గా కొంచెం ఉబ్బెత్తుగా అట్లా ఉంటుంది పైకి చూడటానికి మాత్రం ఇప్పుడు స్త్రీలు ఈ భాగంలో ఆభరణాలు పెట్టుకున్న మెడ చుట్టూ నల్లగా అట్ల అయిపోయింది అనుకోండి అంత అసహ్యంగా అనిపిస్తుంది పాపం చాలా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది మగవారికి ఆడవారికి ఈ భాగాల్లో కాస్తాడి చెంపల భాగాల్లో నల్లగా అవుతూ ఉంటాయి అనమాట ఏదో గజ్జల్లో చంకలో నల్లగా ఉన్నా పక్క వాళ్ళకి కనపడవు కాబట్టి పెద్ద బాధ ఉండకపోవచ్చు కాకపోతే ఈ భాగాల్లో వచ్చి అట్లా ఇబ్బందులు అవుతూ ఉంటాయి మరి ఇలాంటి నలుపుసులు తగ్గుతుందా ఎందుకు వస్తాయి అనే విషయాలు ఆలోచిస్తే నాలుగు జబ్బులు వల్ల ప్రధానంగా ఈ నల్ల మచ్చలు మెడ చుట్టూరు నలుపుట్లాంటివి వచ్చే అవకాశం అన్నమాట మొట్టమొదటి సమస్య ఏంటంటే ఊబకాయం వల్ల లావ్ అయ్యేసరికి అంటే మామూలుగా ఉండవలసిన బరువు కంటే పది కేజీల వరకు ఎక్కువ అయ్యామనుకోండి దాన్ని ఓవర్ వెయిట్ అంటారు ఏడెనిమిది కేజీలు పది కేజీల వరకు పెరిగితే పది కేజీలు దాటి పెరిగామనుకోండి ఒబీసిటీ అంటారు పాతి కేజీలు దాటి పెరిగితే మార్బిడ్ ఒబిసిటీ అంటారు ఇక భారీ ఉబకాయం పాతి కేజీలు ఇరవై కేజీలు దాటి పెరిగితే మరి అట్లా భారీ ఉబకాయం వచ్చినప్పుడు రక్త ప్రసరణ సంబంధమైన సమస్యలు వచ్చేస్తాయి అంచేత నలుపు అనేది చర్మాల్లో ఇట్లాంటి చోట వచ్చేస్తుంటుంది నెక్స్ట్ రెండో కారణం ఇది ఎక్కువ కారణం చూస్తే డయాబెటీస్ రావటం వల్ల షుగర్ వ్యాధి వచ్చినందువల్ల ఈ నలుపులు ఎక్కువ వస్తుంటాయి వాళ్ళల్లో దానికి రీజన్ చెప్తాను మూడవది ఆడవారిలో పీసీఓడి సమస్యలు వచ్చినప్పుడు ఈ మెడ చుట్టూరు నలుపు మొక్క భాగం సంఖల గజ్జల భాగాల్లో బాగా నలుపు రావడానికి ఇది ఒక కారణం అనమాట హార్మోన్స్ తేడాలు వచ్చేయటం వల్ల హైపోథైరాయిడిజం ఇది నాలుగవది థైరాయిడ్ సరిగా హార్మోన్స్ ఉత్పత్తిగా లోపం రావటం వల్ల వచ్చే సమస్య అనమాట ఎక్కువ మందికి రావటానికి నాలుగు కారణాలు ముఖ్యంగా చాలా మందిలో షుగర్ ఉంటుంది కానీ వాళ్ళ షుగర్ ఉందని టెస్టులు చేయించుకోరు సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు అట్లా షుగర్ లెవెల్స్తోనే కంటిన్యూ అవుతూ ఉంటారు కానీ వాళ్ళకి ఏమీ లక్షణాలు కనపడవు కానీ వాళ్ళు వెయిట్తో ఉంటారు వెయిట్తో పాటు షుగర్ కూడా ఉంటుంది చూపించుకోక ఇరవై ఏళ్ళకి వచ్చింది అనుకోండి పాతికేళ్ళకు కొంతమందికి పాతికేళ్ళు ఇరవై ఏళ్ళ షుగర్ ఎందుకు వస్తుందని లావ్ అయిపోతున్నారు కదా ఏం చూసుకోరు ఇరవై పాతికేళ్ళకే షుగర్ వస్తుంది చాలామందికి చూసుకోరు ఈ రెండు మూడేళ్ళు షుగర్ ఉన్నందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉంటాయి ఆ ఎక్కువ చక్కెరని తగ్గించ తగ్గించడానికి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది అట్లా ఎక్కువ డోసెస్లో రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ ఉండేసరికి ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది వీళ్ళలో అది వచ్చేస్తుంది కానీ షుగర్ ఉన్నట్టు వీళ్ళకి ఇంకా పైకి లక్షణాలు తెలియట్లేదు కాబట్టి వీళ్ళు టెస్ట్ చేయించుకోవట్లేదు ఇలాంటి వాళ్ళల్లో మెడ చుట్టూరు నలుపు కనపడుతుంది అనుకోండి ఏ డాక్టర్ దాన్న అనుమానంతో వెళ్ళట చూస్తుంటే ఈ నలుపు కనపడితే మీరు డయాబెటీస్ టెస్ట్ చేయించుకోండి అని చెప్పేస్తారు టెస్ట్ చేస్తే షుగర్ హై లెవెల్లో కనపడుతుంది వాళ్ళకి అందుకని చాలామందికి ఈ మెడ చుట్టూరు నలుపు కనుక లావుతో పాటు ఉంటే షుగర్ కూడా టెస్ట్ చేయించుకోండి ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది అందుకని బ్లడ్లో ఇన్సులిన్ లెవెల్స్ ఉంటాయి ఇన్సులిన్ కణాలు సరిగ్గా తీసుకోవేక ఇట్లాంటి కారణాలు ఏమవుతుందో తెలుసండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు ఇన్సులిన్ పని చేయకుండా అయిపోతాయి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక వచ్చినప్పుడు మన చర్మం కింద చర్మ కణాల్లోనే దిగువ భాగంలో మెలనోసైట్స్ అని ఉంటాయి అంటే నలుపు వర్ణాన్ని అంటే జుట్టు వెంట్రుకులు నల్లగా ఉంటాయి కదా అందుకని ఆ నలుపు జుట్టుకిచ్చేది మెలనోసైట్స్ అంటారు ఆ కణాలు పేరు ఇవి జుట్టుగా నలుపు వర్ణాన్ని ఇవ్వటానికి చరమానిక నలుపు వర్ణాన్ని ఇవ్వటానికి అట్లా ఉంటాయి అన్నమాట ఈ మెలనోసైట్స్ అనే వాటిని ఎక్కువ ఉత్పత్తి చేసే హార్మోన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల హై డయాబెటిక్స్ ఉన్న వాళ్ళల్లో ఈ ఎంఎస్హెచ్ అంటారు మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టీఎస్హెచ్ అంటే మీరు వినుంటారు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని మెలనోసైట్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఈ బ్లడ్లో హై షుగర్స్ ఉన్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఈ ఎంఎస్హెచ్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఆ మెలనోసైడ్స్ని స్టిమ్యులేట్ చేసేస్తుంది ఆ మెలనోసైడ్స్ ఏం చేస్తాయి ఎక్కువ నలుపుని అక్కడ ప్రొడ్యూస్ చేసేస్తాయి మరి ఇలాంటివి కనుక ఒకసారి వస్తే ఇక పోవా ఇక ఇంతేనా జీవితం అనుకోవచ్చు మీరు లేదు మొత్తం రివర్స్ అవుతాయి మీరు ఏదో కొద్దిగా గజ్జల్లోనూ చంకల్లో మాత్రం పూర్తిగా నలుపుపోదు ఎందుకంటే ఆ భాగాలు గాలాడవు కదా ముఖం మీద మెడ మీద మాత్రం చెంపల మీద ఇట్లాంటి వా చోట్ల మీరు పూర్తిగా పోగొట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అవుతుంది ఇక్కడ ఆ భాగాల్లో కూడా గజ్జల్లో చంకల్లో కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ కవర్ అయిపోతుంది మీకు ఒక ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ నలుపు ఉండే అవకాశం ఉంటుంది అని చేత ఫస్ట్ మంచినీళ్ళు బాగా త్రాగండి రోజుకి నాలుగు లీటర్ల మంచినీళ్ళు త్రాగటం ఆరోగ్యానికి మంచిది ఇక రెండవది వెయిట్ తగ్గటానికి డయాబెటీస్ తగ్గటానికి మీరు ఆలోచన మార్చుకోవాలి ఆహార నియమాలు ఫాలో అవ్వాలి సాధ్యమైనంత వరకు రెండు పూట్ల న్యాచురల్ డైట్ తినడానికి ఎక్కువ ట్రై చేయమంటా నేను ఎందుకంటే న్యాచురల్ డైట్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోతుందండి ఉదయం పూట డయాబెటీస్ ఉన్నవారు వెజిటబుల్ జ్యూస్ తాగొచ్చు వెజిటబుల్ జ్యూస్కి షుగర్ పెరగదండి చక్కగా టూ హండ్రెడ్ ఎంఎల్ అట్లా తీసుకుని రెండు స్పూన్లు తేనె ఒక చెక్క కలుపుకు త్రాగండి మంచి విటమిన్స్ మినరల్స్ వెళ్తాయి స్కిన్ అక్కడ నార్మల్గా అవ్వాలంటే విటమిన్ సి విటమిన్ ఏ ఎక్కువ కావాలి మనం చెప్పే వెజిటబుల్ జ్యూస్లు ఈ రెండు బాగా ఉంటాయి కాబట్టి అట్లా జ్యూస్ చక్కగా తీసుకోండి ముప్పావు గంట గ్యాప్ ఇచ్చేసి మొలకలు ఎత్తిన విత్తనాలు మూడు రకాలు ఏదన్నా దానిమ్మ గింజలు లాంటివి కలుపుకుంటే ఒట్టి మొలకలు ఈజీగా తినేయగలుగుతారు డయాబెటీస్ ఉన్నవారు మొలకల్లో ఖర్జూరం లేకుండా ఏదైనా తినాలంటే ఒకటి రెండేదాపు ఎక్కువ వాడకూడదు మొలకలు అట్లా పెట్టు తినేసి ఏదన్నా కర్బూజ బొప్పాయి ఇట్లాడు ఫ్రూట్స్ మార్నింగ్ తినేసి ఇలాంటి న్యాచురల్ డైట్స్ పొట్టు తీయకుండా మొలకలు అట్ట గింజలతో తింటున్నాం కదా అందుకని పీచులు ఎక్కువ ఉండి ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి ఇందులో అందుకని ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి కాబట్టి స్లోగా రక్తం లోపలికి వెళ్తాయి అనమాట ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గాలంటే స్లోగా రక్తం లోపలకి వెళ్ళే హై ఫైబర్ డైట్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ బాగా తీసుకోవాలి ఇలాంటి ఫుడ్స్ అనమాట మీకు దీనికి కూడా మీరు వెయిట్ తగ్గుతారు హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి అంత మంచిది అనమాట ఈవినింగ్ టైం మీరు మళ్ళీ న్యాచురల్ డైట్ మధ్యాహ్నం అయితే ఉడికిన ఆహారం పొల్కా కూర పెట్టుకోండి అన్నం తినకండి ఆకుకూరలు ఎక్కువ పెట్టుకుంటే స్కిన్కి విటమిన్ ఏ బాగా అందుతుంది అనమాట చేత ఒక ఆకుకూర ఒక వెజిటబుల్ కర్రీ అర కేజీ కూరలు పెట్టుకోండి డయాబెటీస్ పెరగదు కడుపు నిండా కూరలు తింటే పులకాలు తింటే చాలు మల్టీగ్రెయిన్ పిండి పులకాలు రెండు పులకాలు అంత కూరలు పెట్టుకొని లంచ్ తీసుకోండి బరువుకి షుగర్కి రెండుకి మంచిది అనమాట ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు తాగండి సిక్స్ లోపు తాగేసేయండి సిక్స్ టు సెవెన్ లోపు డిన్నర్ ఎట్లా ఉండాలి తెలుసండి డయాబెటీస్ ఉన్నా కానీ కొద్దిగా నానబెట్టిన నట్స్ బాదం పప్పులు జీడిపప్పులు పిస్తాలు వాల్నట్స్ మెలాన్ సీడ్స్ పంప్కేన్ సీడ్స్ ఇట్లాంటివి అన్ని ప్రొద్దునే నానపెట్టుకోండి ఆ నా డయాబెటీస్ పెరగదు అసలు వీటికి కొంచెం పది 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 అన్న పెట్టుకోండి పది పదిహేను లోపు చాలు ఓబిసిటీకి కూడా పెద్ద ఇబ్బంది అవ్వదు ఎందుకంటే డయాబెటీస్ ముందు పోవడానికి ఇలాంటి డైట్స్ బాగా ఉపయోగపడతాయి అంటే నట్స్ నానబెట్టినాయి తిని ఏదన్నా జామకాయలు రెండు ఏదన్నా రేక్కాయలు ఏదన్నా ఏదైనా బొప్పాయి అన్ని బొబ్బాయి మొక్కలు తినేసేయండి డిన్నర్ ఇట్లా డైట్ తినండి త్వరగా స్లో హై ఫ్యాట్ డైట్స్ కాబట్టి కంట్రోల్ అయిపోతుంది షుగర్ సెవెన్లో పాపేసేయండి నైట్ అస్సలు తినకండి ఈ డైట్కి లైఫ్ స్టైల్ మారినందుకు నలుపులు ఒక నాలుగైదు నెలలు ఆరు నెలల్లో మీకు మొత్తం నలుపు తగ్గిపోతుందండి మ్యాక్సిమం సెవెన్ ఎయిట్ మంత్స్ నెల నెల చేంజ్ కనపడుతుంది మీకు ఇలా లైఫ్ స్టైల్ని మార్చుకుంటారని న్యాచురల్ రెమెడీస్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం